స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ప్రమాదాలకు గురైనప్పుడు, పొరపాటున కింద పడ్డప్పుడు కొన్ని సందర్భాల్లో తలకు తీవ్రమైన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మందికి వెంటనే ఏం చేయాలో తోచదు. ప్రాణాలను గట్టెక్కించడం కోసం నోట్లో నీళ్లు పోస్తూ ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న తొందరలో ఎలా పడితే అలా మోసుకెళ్తూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల క్షతగాత్రులకు మనం తెలియకుండానే మరింత హాని చేసిన వాళ్ళం అవుతామని చెప్తారు డాక్టర్లు. తలకు గాయాలైనప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదంలో తలకు గాయాలు అయినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎక్కడైనా ఏ వ్యక్తికన్నా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది అంటే, సో ఆ మనిషికి మనం ఎక్కడెక్కడ ఇంజరీస్ అయ్యాయని మనం యాజ్ ఎ కామన్ మ్యాన్ అక్కడ ఇమీడియట్గా మనం చెప్పలేము. సో ఎనీ టైం ఆయనకి ఏ వ్యక్తికి మనం చూసినా ఇమీడియట్గా ఒక మూడు మనం ఇంపార్టెంట్గా చూడాలి. ఆ వ్యక్తి ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఊపిరి తీసుకునేటప్పుడు ఆ నోటిలో కానీ ముక్కులో కానీ ఆయనకి క్లియర్గా ఉందా లేదా, అంటే నోటిలో ముక్కులో రక్తం ఏమైనా ఉందా లేదా, వామిటింగ్ చేసుకొని ఆ వామిట్ చేసుకున్న పదార్థం నోట్లో ముక్కులో ఉండిపోయిందా అది చూడాలి. ఈ ఊపిరి తీసుకోవడం నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా. మూడోది వచ్చేసి ఎక్కడన్నా యాక్టివ్గా మనకి బ్లీడింగ్ అవుతుందా. సో మనకి సపోజ్ ఊపిరి తీసుకుంటున్నాడు కానీ నోటి నిండా బ్లడ్ ఉంది లేదా ఇది ఉంది, సో దాన్ని మనం క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ థింగ్, సపోజ్ ఏదైనా యాక్టివ్గా తలలో దెబ్బ తాకి చర్మాన్ని తల ఒక చర్మం నుంచి చాలా బ్లీడింగ్ అవుతుంది, సో దీన్ని మనం అక్కడ ఇక్కడ పరిగెత్తే దానికన్నా చిన్న ఒక ప్రెషర్ అక్కడ ఆ బ్లీడింగ్ అయ్యే దగ్గర ఒక చిన్న ప్రెషర్ ఇచ్చామంటే బ్లీడింగ్ ఆగిపోతుంది. దీని నుంచి మనం చాలా లైఫ్స్ మనం సేవ్ చేయొచ్చు. మూడోది వచ్చేసి పేషెంట్ మనం ఇమ్మీడియట్గా కూర్చోపెట్టకూడదు, ఎందుకంటే ఈ మెడలో మన వెన్నెముక విరిగిందా లేదా మనకు తెలియదు. సో ఈ టైంలో మనకి ఫర్దర్ మెడికల్ అసిస్టెన్స్ వచ్చే వరకు పేషెంట్ని మనం స్టిల్గా మనం పడుకోబెట్టి ఆయన పేషెంట్ ఎంతవరకు కదిలించుకోకపోతే అంత మంచిది. దీని తర్వాత ఇమ్మీడియట్గా మనం నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకోవడం లేదా అంబులెన్స్ ఇమ్మీడియట్గా అంబులెన్స్ కాల్ చేయడం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ యాక్సిడెంట్ అయినా కూడా మెడలో ఫ్రాక్చర్ ఉందా లేదా అని మనం అక్కడ సైట్లో ఆ ఏరియాలో మనం తేల్చలేము. సో మనకు అది తేలే వరకు హాస్పిటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి అది లేదా ఒక డాక్టర్ చూసి చెప్పే వరకు మనం ఆయన మెడ అస్సలు కదలియకూడదు. ఏ పేషెంట్ అయినా ఏ చిన్న ఇంజురీ అయినా కూడా మెడ వెన్నెముక విరిగిందా లేదా మెడ నరాలు దెబ్బతిన్నాయా లేదా అనేది హాస్పిటల్లోనే నిర్ధారిస్తారు. సో అప్పటి వరకు మనం మెడని ఏ మాత్రం కూడా కదిలివ్వకూడదు. సో కామన్గా ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు మోడర్న్ అంబులెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్స్ వస్తేనే వాళ్ళతో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో సింపుల్ ఎక్విప్మెంట్ అంటే మనకి సర్వైకల్ కాలర్, హార్ట్ సర్వైకల్ కాలర్ ఉంటుంది వాళ్ళతో, ఆ కాలర్ చేసి నెక్ని మనం మూవ్ చేయకుండా ఇమ్మొబిలైజ్ చేయాలి. మనం మనతో కాలర్ లేదు దొరకట్లేదు అంటే ఒక హార్డ్ బోర్డ్, కార్డ్బోర్డ్ లాంటిది, ఒక ఫర్మ్ ఒక కార్డ్బోర్డ్ లాంటి దాన్ని మన పేషెంట్ వీపు వెనుకల నుంచి నెత్తి నుంచి వీపు వెనుకల వరకు పెట్టేసి మనం ఆ నెత్తిని ఒక టేప్ కానీ ఏదో బట్ట కానీ ఏదో ఉండి దాంతో నెక్ మెడ కదులుకోకుండా మనం నెత్తి మీద ఆ కార్డ్బోర్డ్కి చుట్టి కట్టచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి నెక్ మూవ్మెంట్ చాలా మటుకు తగ్గుతుంది. అలా సేమ్ కింద మన వెన్నెముక కూడా, అంటే నన్ను మెడ నుంచి కిందకి వెళ్ళే ఏ వెన్నెముక కూడా మనం కదిలించుకోకుండా పేషెంట్ని వెహికల్లో షిఫ్ట్ చేయడం చేసేటప్పుడు, అంబులెన్స్ కానీ లేదా వేరే ఏదో కార్ కానీ షిఫ్ట్ చేసేటప్పుడు ఏది కదిలించుకోకుండా మనం షిఫ్ట్ చేయగలిగితే పేషెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే ఏం చేయాలి? ఏబిసిడి ప్రోటోకాల్ అంటారు. అంటే ఏ ఫర్ ఏ అంటే ఎయిర్వే ఆయనకి నేను చెప్పినట్టు నోట్లో క్లాట్స్ ఉన్నాయా, ముక్కులో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా, బ్లడ్ క్లాట్స్ కానీ వామిటింగ్ వచ్చిన పదార్థం కానీ ఏమైనా ఉందా. బి అంటే బ్రీదింగ్ నార్మల్గా చేస్తున్నాడా అబ్నార్మల్గా చేస్తున్నాడా, రెండు పక్కల నార్మల్గా మూవ్ అవుతుందా చెస్ట్ లేదా ఒక పక్క మూవ్ కావట్లేదా. ఇంకొకటి సర్క్యులేషన్ అంటే ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఆయనకి నార్మల్లో ఉందా లేదా. సో ఈ మూడు మనం ఇమీడియట్గా ట్యాకిల్ చేయనట్టయితే మనం చాలా మటుకు లైఫ్స్ని మనం సేవ్ చేయొచ్చు. దీని తర్వాత డి అంటే డిసేబిలిటీ. డిసేబిలిటీ అంటే ఏదైనా చెయ్యి కాలు
తక్కువగా మూవ్ చేస్తుందా ఏదైనా డెఫిసిట్ ఏమన్నా ఉందా పేషెంట్ లో దీన్ని చూడాలి దీన్ని ప్రైమరీ సర్వే అంటారు పేషెంట్ రాగానే ఇది ఒక నిమిషం కూడా పట్టదు మనం దీన్ని చూడడానికి దీన్ని చూడి చూసి ఇమిడియట్ గా మనం సేమ్ టైం చూస్తుండగానే మనం దీన్ని టాకిల్ చేయాలి నోట్లో ముక్కులో క్లాట్స్ గాని ఏమంటే ఇమిడియట్ గా సక్షన్ చేయాలి పేషెంట్ ఊపిరి సరిగా ఆడట్లేదంటే ఆక్సిజన్ మాస్క్ గాని లేదా ఇమిడియట్ గా వెంటే ఇంటిబేట్ చేసి అంటే ట్యూబ్ మనం వేసేసి వెంటిలేటర్ కనెక్షన్ చేయడం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే లైఫ్ సేవ్ చేయడానికి ఇది చాలా అత్యవసరమైన ప్రొసీజర్ దీని తర్వాత మనం ఆయన ఏ దానివల్ల అన్కాన్షియస్ అయ్యాడో దాన్ని ట్రీట్ చేయొచ్చు బట్ దానికన్నా ముందు లైఫ్ కాపాడడానికి ఇది ఇంపార్టెంట్ తల గాయాలకు చికిత్స తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు మైల్డ్ హెడ్ ఇంజరీ ఒక రకం అన్నట్టు ఇలాంటి పేషెంట్లో డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా పేషెంట్స్కి చాలా ఇరిటేబుల్గా ఉండడం హెడ్ఏక్ రావడం తిమ్మిరిలు రావడం ఇవన్నీ కంప్లైంట్ చేస్తుంటారు ఇవి క్రమేణా వస్తూ ఒక మూడు నెలల పాటు ఆరు నెలల పాటులో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంటే చాలామంది పేషెంట్స్కి తగ్గిపోతుంది దీని తర్వాత కూడా తగ్గలేదంటే మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ మెమరీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒక న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ మళ్ళీ కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి దీని దేనివల్ల మీకు మెమరీ ప్రాబ్లం వస్తుంది ఇది అప్పుడు దెబ్బ తాకిన వల్లనే అయిందా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దీన్ని మనం ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా ట్రీట్ చేయొచ్చు తలగాయాలకు చికిత్స తర్వాత ఎప్పటిలోగా సాధారణ విధులకు హాజరవ్వచ్చు చాలా మటుకు మైనర్ హెడ్ ఇంజరీస్ వాళ్ళు ఒక్కసారి ఫుల్లీ కోలుకున్న తర్వాత సే ఒక టూ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ కానీ దాని తర్వాత వాళ్ళు నార్మల్గా డ్రైవింగ్ కానీ వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు కొంచెం పేషెంట్కి హెడ్ ఇంజరీ కొంచెం ఎక్కువ ఉంది మోడరేట్ హెడ్ ఇంజరీ లేదా బ్రెయిన్లో కొంచెం డ్యామేజ్ ఉంది లేదా పేషెంట్ ఫిట్స్ వచ్చాయి ఇలాంటి పేషెంట్స్ బెటర్ వాళ్ళు డ్రైవింగ్ కానీ ఈ బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం కానీ సింగిల్గా వెళ్ళకూడదు ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని పోవడం చాలా మటుకు సేఫ్గా ఉంటుంది తలకు దెబ్బ